సమాధానాలు కలిపి సమాధానం చెప్పేద్దరు కానీ కేసులు పెట్టారు సరే మీరు అంటున్నారు నిరాధారము ఇదంతా కక్షపూర్తంగా చేశారంటే అది ఏదో రోజు ఇవాళ రేపు ఎస్టాబ్లిష్ కావాల్సిందే. ఈ మధ్యలో ఈ కులం యాంగిల్ ఎందుకు తీసుకొస్తున్నారు? బీసీఎల్ నాయకుడిని టార్గెట్ చేస్తున్నారు, లేకపోతే ఇంకొకటి అరెస్ట్ అయితే ఇంకొక కులం అని, ఈ కులానికి అరెస్టులకి సంబంధం ఏంటి? ఇప్పుడు రిషి గారు మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 16 నెలలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఓకే, ఇప్పుడు తను పూర్తిగా బురదలో కూరుకుపోయి ఉన్నారు కాబట్టి ఆ బురదను నలుగురికి అంటించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆయన. కాబట్టి అదొక రకమైనటువంటి వికృత ఆనందం. పట్టాభి గారు మీకు తెలుసు, సరే వారి మీద కేసులు ఉన్నాయా లేదా? ఎస్ ఉన్నాయి. ఎన్ని కేసుల్లో ఏమన్నా ఉన్నారు, ఏదో ఉన్నారా? ఎస్ ఉన్నారు. దానికి సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుంది. బట్ అల్టిమేట్ గా ప్రజలు ఆయనకి తీర్పు ఇచ్చారు కదా ముఖ్యమంత్రిగా. అయ్యుండొచ్చు, ఇప్పుడు ప్రజలు గెలిపించిన మాత్రాన ఆయన నిర్దోషిగా మనం భావించలేం కదా. కోర్టులు చెప్తాయి, రేపు చూస్తాను. నేనేమంటున్నాను, 16 నెలలు జైలు జీవితం గడిపొచ్చిన వ్యక్తి వాళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ప్రజల తీర్పుని మేము గౌరవిస్తున్నాం, మేం కాదనట్లేదు. ఇక్కడ నాది సూటి ప్రశ్న ఒకటేనండి. ఇవాళ మాచర్ల సంఘటనలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన ప్రథమ ఆయన మెయిన్ అక్యూజ్డ్, ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు? ఇవాళ విక్రమ్ హత్య కేసులో కాసు మహేష్ రెడ్డి అక్కడ స్థానిక ఎమ్మెల్యే, ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు? అదేవిధంగా విజయనగరం జిల్లాలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి జిల్లాలో సొంత నియోజకవర్గం అనితారాని విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదు? దారిశెట్టి రాజా ఇవాళ ఆంధ్రజ్యోతి విలేకరి హత్య కేసులో మెయిన్ అక్యూజ్డ్, ఆయన పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? అంటే ఇవన్నీ కనపడట్లేదు, ఇవన్నీ హత్యలే కదా, అక్కడ వ్యక్తులు మరణించలేదా? అంటే ఇక్కడ మచిలీపట్నంలో ఒక రౌడీ షీట్ లో రెండు కుటుంబాల మధ్య, రెండు వర్గాల మధ్య జరిగినటువంటి వైరుధ్యాల్లో ఒక రౌడీ షీట్ చనిపోతే ఏమీ సంబంధం లేకపోయినా రవీంద్ర గారిని గంటలోనే ఎఫ్ఐఆర్లు ఇరికించి ఆయన అరెస్ట్ చేస్తారు. మరి ఎమ్మెల్యేలందరి పైన ఎందుకు చర్యలు తీసుకోలేదండి? అంటే వాళ్ళ విషయంలో చట్టం పనిచేయదా? వివేకానంద రెడ్డి గారి ఏంటని ఎందుకు మేము ఈ రోజున మాట్లాడాల్సి వస్తుందంటే, ఇవాళ ఒక అచ్చెన్నాయుడు గారు, తర్వాత ఒక అయ్యన పాత్రుడు గారు, తర్వాత యనమల రామకృష్ణుడు గారు, వీళ్ళందరూ ఎవరండి? బీసీలు కదా, బీసీ నాయకులు కదా. ఓకే, ఒక కొల్లి రవీంద్ర గారు, ఎందుకు వరుస పెట్టి మీరు కేవలం బీసీ నాయకులను ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు? జరుగుతున్నటువంటి పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ బీసీల పైన కక్ష కట్టారని మేము అంటున్నాం. కొల్ల రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు, అయ్యన పాత్రుడు గారు, యనమల గారు, మీరు రెస్పాండ్ అవుతారు మీరు చెప్పండి. పట్టాభి గారు అంటే ఎందుకని ప్రభుత్వం వరుస పెట్టి తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులను టార్గెట్ చేస్తోంది? బీసీలకు పెట్టింది పేరైన తెలుగుదేశంలో వాళ్ళని దెబ్బ కొడితే, ఆ పార్టీ క్యాడర్ నిరుత్సాహపడితే, పార్టీ నీరు గారిపోతే, తద్వారా లాభపడాలనుకుంటుందా వైసీపీ? బీసీలు వెన్నుముక్క రిషి గారు తెలుగుదేశం పార్టీకి. ఇవాళ బీసీలకి రాజ్యాధికారాన్ని మొట్టమొదటిగా రాష్ట్రంలో ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అన్ని రకాలుగా బీసీలకి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. కావాలని అందుకునే తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్కగా ఉన్నటువంటి బీసీలని మనం దెబ్బ కొడితే భవిష్యత్తులో రాజకీయంగా మనం తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టచ్చు. ఈ సంవత్సర కాలంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందింది. అభివృద్ధి విషయంలో కానివ్వండి, కుంభకోణాలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని సరిగ్గా నెరవేర్చకుండా అన్ని రకాలుగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి ఇవాళ వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం రాజకీయంగా కక్ష సాధింపుతో దాడులు చేసి ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేయాలి. ఇవాళ అసెంబ్లీలో అచ్చెన్నాయుడు గారు బలంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, కొల్లు రవీంద్ర గారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు, ఒక యనమల రామకృష్ణ గారు శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వానికి చెమట పట్టిస్తున్నారు. యనమల గారు ఇవాళ ఒక యనమల గారు, అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన గట్టిగా పోరాటం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఈ విధంగా తప్పుడు కేసులు ఎరికిస్తా ఉన్నారు.